హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యదుభూషణ్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వేకెన్సీస్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి తనిఖీలు ఎక్కువ కావటం, అదేవిధంగా మరి పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నదని అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించడం జరిగింది. మనము గతంలో నోటిఫికేషన్లు ఒకసారి చూసినట్టయితే, ఫస్ట్ ఏపీకి సంబంధించిన విషయాలు చెప్తాను. ఏపీలో 2019 నుంచి 2023 మధ్యలో, అంటే 18లో వచ్చిన నోటిఫికేషను, అది కూడా కౌంట్ చేసుకుంటే దాదాపు 4 ఏళ్ల మధ్యలో విరామంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఒకటి మనకి లిమిటెడ్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. మొత్తం 3 నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఇంకా కూడా ఏపీలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు జనవరిలో రాబోతున్నటువంటి జాబ్ క్యాలెండర్లో కనుక వాటిని నోటిఫై చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫుడ్ సేఫ్టీ నోటిఫికేషన్ రావడానికి 100% అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి ఎగ్జామినేషన్కి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అవ్వండి. ఎందుకంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. ఎప్పుడైనా 20 నుంచి 30 పోస్టులే ఉంటాయి. రాష్ట్ర వాళ్ళు 10 నుంచి 15 వేల మంది ఉంటారు. కాబట్టి దాదాపుగా ప్రతి పోస్టుకు 500 నుంచి 600 మంది పోటీ పడతారు. కాబట్టి ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో 3 నుంచి 4 నెలల ముందు నుంచి మీరు ప్రిపరేషన్ అయితేనే ఉద్యోగాన్ని దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏపీ విద్యార్థులు కూడా మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ప్రారంభించండి. ఒకటి. రెండోది, తెలంగాణకు సంబంధించినటువంటి విద్యార్థులు 2019 నుంచి 2022 వరకు చూస్తే 2020లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, 2022లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. మొదటి నోటిఫికేషన్లో 36 పోస్టులు, రెండో నోటిఫికేషన్లో 24 పోస్టులు ఫిల్అప్ చేయడం జరిగింది. అప్పటికి 2019లో అప్రూవల్ అయిన పోస్టులు 60 పోస్టులు మాత్రమే. 60 పోస్టులకు రిక్రూట్మెంట్ జరిగింది. తర్వాత కాలక్రమంలో 2022 జూలై వరకు అప్పటి క్యాబినెట్ అప్రూవల్ చేసినటువంటి పోస్టులు కూడా టోటల్గా 80 పోస్టులు ఉండేవి. మరి వాటితోని ప్లస్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా ఆహార భద్రతకు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తుంది. కాబట్టి రీసెంట్గా తెలంగాణ హెల్త్ మినిస్టర్ గారు ఆ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించినటువంటి వివరాలను విడుదల చేస్తూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఒక కార్యక్రమంలో పాల్గొని డిక్లరేషన్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాకు ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ కార్యాలయాన్ని నెలకొల్పుతాము. దానికి ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్ని కేటాయిస్తాము. అంటే ఇప్పుడున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లలో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వారికి కార్యాలయాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రతి జిల్లాకు అదనంగా, అంటే 33 జిల్లాలు ఉన్నాయి, ప్రతి జిల్లాకు 2 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులని, ఒకటి రూరల్కి ఒకటి అర్బన్కి ఆ విధంగా వచ్చేటువంటి విధంగా క్రియేట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. 33 జిల్లాలకు 66 పోస్టులు క్రియేట్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ మధ్యలో హైదరాబాద్లో కూడా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన తనిఖీలు అధికం కావడం, కలుషిత ఆహార పదార్థాలు కనుగొనడం జరిగింది. కాబట్టి హోటళ్ల సంఖ్యకు అనుగుణంగా కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల సంఖ్య పెంచుతామని చెప్పి ప్రభుత్వం తెలియజేసింది. ఈ పరిణామాలను గమనిస్తే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక 66 వేకెన్సీలు అయితే తెలంగాణలో ఉండడానికి అవకాశం ఉంది. మరి 66 వేకెన్సీలు ప్రభుత్వం ఒకేసారి భర్తీ చేస్తుందా అంటే, ఇప్పుడున్న క్యాలెండర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన క్యాలెండర్ను మనం గమనిస్తే మనకి 2 దఫాల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఒకటి అతి త్వరలో, అంటే నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ప్రకారం చూస్తే ఒక డిసెంబరు లేదా మ్యాక్సిమం జనవరి లోపు ఒక నోటిఫికేషన్ ఇస్తే. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి నోటిఫికేషన్ కూడా సమయం తక్కువ ఇస్తుంది, వేగంగా పూర్తి చేస్తుంది. కాబట్టి 2 నుంచి 3 నెలలకు మించి అవకాశం ఉండడానికి ఛాన్స్ అయితే లేదు. కాబట్టి డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ వస్తే మార్చి లేదా ఏప్రిల్ లోపే పరీక్ష ఉంటుంది. పరీక్ష వచ్చిన వెంటనే రిజల్ట్స్ ఇవ్వడము, మరి అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు తక్కువలో తక్కువ సమయం 3 నెలల సమయం మాత్రమే ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 66 పోస్టులకు ఒకేసారి ఇవ్వకపోవచ్చు, కనీసం 33 పోస్టులతోనైనా ఒక నోటిఫికేషన్ అయితే 2024 ఎండింగ్ లోపు కానీ 2025 జనవరి స్టార్టింగ్లో కానీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది కంప్లీట్ అయినాక ఒక 6 నెలల నుంచి సంవత్సరం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చే కొత్త క్యాలెండర్ జాబ్ నోటిఫికేషన్లో మళ్ళీ ఇంకొక 33 పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం ఉంది. లేదు, 66 పోస్టులు ఒకేసారి భర్తీ చేయడానికి ఛాన్స్ ఉంది. అది గవర్నమెంట్ ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అదేవిధంగా సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామినేషన్స్ కూడా నేను కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. 2019 నుంచి ఇప్పటి వరకు ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అంటే ఇప్పుడు మీరు చూడండి, మీరు రావాల్సిన నోటిఫికేషన్స్, మీరు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులైనా తెలంగాణ విద్యార్థులైనా, ఏపీలో 2 జనరల్ నోటిఫికేషన్లు, 1 లిమిటెడ్, 3 కూడా కోచింగ్ ఇచ్చినాను. లిమిటెడ్ నోటిఫికేషన్లో ఒకటే ఒక పోస్ట్ ఉంది, ఎస్సీ విమెన్కి. ఆ పోస్టులో నా స్టూడెంట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 2 నోటిఫికేషన్లలో కూడా నా స్టూడెంట్ సెలెక్ట్ కావడం జరిగింది. ఇంకొక నోటిఫికేషన్ అప్కమింగ్లో ఉంది. అదేవిధంగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దాంట్లో కూడా 2020లో ఒక 6 సెలెక్ట్ కావడం జరిగింది. 2022లో నోటిఫికేషన్లో 4 మెంబర్స్, 3rd, 4th, 5th,
సిక్స్టీన్త్ ర్యాంక్స్ తోని సెలెక్ట్ కావడం జరిగింది. టూ నోటిఫికేషన్స్ లో నా విద్యార్థులు సెలెక్ట్ అయి ఉన్నారు. ఇంకొక అప్కమింగ్ నోటిఫికేషన్ దీనికి మీరు ప్రిపరేషన్ అవ్వాలి. అదేవిధంగా సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నోటిఫికేషన్ టూ టైమ్స్ రావడం జరిగింది. 2020లో వచ్చింది, 2022లో కూడా వచ్చింది. మరి వీటి నుంచి కూడా ఒక్కొక్కసారి ప్రతిసారి ఒక్కొక్క విద్యార్థి సెలెక్ట్ కావడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా 24లో రావడానికి ఛాన్స్ అయింది. అంటే మీకు ఏపీ విద్యార్థులు అయితే రెండు నోటిఫికేషన్లు, ఏపీది ఒకటి, సిఎఫ్ఎస్ఓది ఒకటి, తెలంగాణ విద్యార్థులు అయితే తెలంగాణ నోటిఫికేషన్ ఒకటి, సిఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ ఒకటి మీకు రెడీగా ఉన్నాయి. కాబట్టి మీకు ప్రిపరేషన్ అవ్వాలి. మరి తెలంగాణ ఫార్మేషన్ 10 ఇయర్స్ దాటింది కాబట్టి 2014 నుంచి 24 జూన్ 2nd వరకు అన్ని అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏపీలో వచ్చిన నోటిఫికేషన్స్కి తెలంగాణ విద్యార్థులకు అర్హత లేదు. అదేవిధంగా తెలంగాణలో వచ్చే నోటిఫికేషన్లకు ఏపీ విద్యార్థులకు అర్హత లేదు. ఈ సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి దేశం మొత్తం పరీక్ష కాబట్టి అన్ని రాష్ట్రాల విద్యార్థులు అర్హులుగా ఉంటారు. కాబట్టి మీరు ఏపీ విద్యార్థులు అయితే ఈ రెండు నోటిఫికేషన్లు ప్రిపేర్ కావాలి, తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఈ రెండు నోటిఫికేషన్లు ప్రిపరేషన్ కావాలి. మరి చాలామందికి సిలబస్ తెలవడానికి అవకాశం లేదు. సిలబస్లో మనం గమనించినట్టయితే పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2 సబ్జెక్ట్ ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్లో 15 సబ్జెక్ట్స్ ఉంటాయి. దాదాపు వీటి ప్రిపరేషన్కి ఒక 3 నెలల సమయం పడుతుంది. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, సొసైటీ, కల్చర్ అండ్ హెరిటేజ్, తెలంగాణ పాలసీస్, అదేవిధంగా హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ అంటే 15 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మరి 15 సబ్జెక్ట్స్ మీద సేమ్ గ్రిప్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే రోజుకు 2 నుంచి 3 గంటలు కనుక మీరు కేటాయిస్తే ఒక 3 మంత్స్ టైం పడుతుంది జిఎస్ మీద పూర్తి గ్రిప్ తెచ్చుకోవడానికి. అదేవిధంగా మనం పేపర్ 2 సబ్జెక్టు కనుక చూసినట్టయితే పేపర్ 2లో 5 మనకు యూనిట్స్ ఉన్నాయి. టోటల్ సిలబస్ని మనం 5 యూనిట్లు విభజించుకోవడం అనేది జరిగింది. మొదటిది ఫుడ్ కెమిస్ట్రీ, రెండవది ఫుడ్ మైక్రోబయాలజీ హైజీన్ అండ్ శానిటేషన్, మూడవది ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, నాలుగవది ఫుడ్ లాస్ అండ్ ఆర్గనైజేషన్, ఐదవది పబ్లిక్ అండ్ ఆక్యుపేషన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అని 5 చాప్టర్లు ఉన్నాయి. ఈ 2 పేపర్లకు గత 6 సంవత్సరాల నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోచింగ్ అంటే జనరల్ స్టడీస్లో 12 మెంబర్స్ ఫ్యాకల్టీస్తోని టోటల్ క్లాసెస్, వీడియోస్ ఒక 1000 వీడియోస్ వరకు ఉన్నాయి. 2000 పైన పేజీల నోట్స్ ఉంది. 3000 పైన 4000 పైన క్వశ్చన్స్ రెడీ ఉన్నాయి కోర్సులో. అదేవిధంగా పేపర్ 2లో 5 యూనిట్లకు సంబంధించి దాదాపుగా 150 వీడియోలు రెడీగా ఉన్నాయి. నోట్స్ కూడా ఈబుక్ ఫార్మాట్లో రెడీ ఉంది. టెస్ట్లు కూడా 150 పైన టెస్టులు రెడీ ఉన్నాయి. అన్ని ప్రీవియస్ అంటే ఏపీలో, టీఎస్లో, సిఎఫ్ఎస్లో జరిగిన దాదాపు వేరే వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి వాటిలోంచి క్వశ్చన్స్ ఆధారంగా మనం ప్రిపరేషన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి నోటిఫికేషన్లో ఏపీలోనైనా, తెలంగాణలోనైనా, సిఎఫ్ఎస్లోనైనా ప్రతి నోటిఫికేషన్లో మన ఇన్స్టిట్యూట్ నుంచి విద్యార్థులన్నీ సెలెక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఫర్దర్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న విద్యార్థులు, ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు అండ్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. జనరల్ స్టడీస్కు మీరు 2 నుంచి 3 గంటలు ఖచ్చితంగా టైం కేటాయిస్తే 3 మంత్స్ టైం పడుతుంది. ఫుడ్ సేఫ్టీ సబ్జెక్ట్ అయితే కొంత ఈజీగానే ఉంటుంది. రోజుకు ఒక 2 గంటలు టైం కనుక కేటాయించినట్టయితే 2 మంత్స్లో మీరు ప్రిపరేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఒక 1 మంత్ రివిజన్ పెట్టుకోవచ్చు. అంటే 3 నెలల సమయం మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే నోటిఫికేషన్ వచ్చి లాస్ట్ డేట్ అయిపోయేసరికి మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. రివిజన్కి మీకు 1 నెల టైం మిగులుతుంది. మరి కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్స్ అన్ని కూడా వేగంగా రిక్రూట్మెంట్స్ పూర్తి చేస్తున్నాయి కాబట్టి సమయం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే మనకు చాలా ముందస్తుగా ప్రిపరేషన్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ పోటీల్లో మరి విజయం సాధించి ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మా ఇన్స్టిట్యూట్ యొక్క నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు, మనకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. 9533219914కి మెసేజ్ అయినా చేయొచ్చు, లేదా కాల్ అయినా చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ కూడా అదే, వాట్సాప్ మెసేజ్ చేసినా టోటల్ డీటెయిల్స్ మీకు సెండ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కింద మరి లింక్ ఉంటుంది, యాప్కి సంబంధించిన లింక్ ఉంటుంది. యాప్ను డౌన్లోడ్ చేసుకున్న డెమో వీడియో చూడొచ్చు, డెమో నోట్స్ చూడొచ్చు, డెమో టెస్ట్లు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చూసిన తర్వాత మీరు కోర్సులో జాయిన్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. యాపిల్ ఐఫోన్కి సంబంధించిన లింక్ కూడా ఉంటుంది. ఈ విధంగా మీకు ఎలాంటి సందేహం ఉన్నా ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు, యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి వీడియోని కంప్లీట్గా చూడండి, మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రాబోతున్నటువంటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్లలో మీరు విజయం సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.